నెల్లూరు జిల్లా వింజమూరు పోలీస్ స్టేషన్లో ఘర్షణ చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు బైక్ మెకానిక్ రసూల్ అతని సోదరుడిపై కానిస్టేబుల్ నాయబ్ రఫీ రాడుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని బాధితులు వాపోయారు. ఈ గొడవ అంతా పోలీసుకి చెందిన జేసీబీ విషయంలో తలెత్తిందంటూ గ్రామస్తులు అంటున్నారు. గాయపడ్డ బాధితుల్ని హుటహుటిన బంధువులు పోలీసులు స్థానిక వైద్యశాలకు తరలించారు. తమకి కానిస్టేబుల్ వల్ల ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంతలకు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాము. అతను కూడా వచ్చారు. నా కొడుకు మీ పని సాయంకాలం మీ అందరూ తేల్చి చేస్తాం సంతాసం మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మమ్మల్ని బెదిరించింది సార్ కానిస్టేబుల్ రఫీ మమ్మల్ని. కావున మా ముందు పై అధికారులు మమ్మల్ని దయవుంచి మమ్మల్ని కాపాడాల్సింది కూర్చున్నాం సార్. నేను మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉంటాను. కానిస్టేబుల్ రఫీ వచ్చేసి నా అంగ దగ్గర వచ్చేసి దౌర్జన్యంగా మాట్లాడి ఏమవుతుందా ఎవరా అని చెప్పి నా అక్కగా అని చెప్పేసి నన్ను చూసింది సార్. ఏంది దోస్తున్నావు అని చెప్పేసి ఏమవుతుందా అని చెప్పేసి అంగట్లో ఉన్న రాడ్ తీసుకొని నా తలపై ఏంది కొట్టారు. వాళ్ళు మొత్తం 10 మంది వచ్చారు. 10 మంది వచ్చేసి నన్ను మా అన్నని బలవంతంగా చేసి కొట్టారు సార్ మమ్మల్ని. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి